ఈ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల హామీలన్నీ చాలా మెండుగా చెప్పి ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరి అటు తర్వాత మొన్న మీరంతా కూడా చూసింటారు, ఆయన ఎన్నికల సభల్లో హైదరాబాద్లో మాట్లాడిన విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. చాలా నీతులు చెప్పాడు. తమ్ముళ్ళు చూసారా ఇంత అక్రమం అన్యాయం తలసాని నియోజకవర్గంలో ఆయన చెప్పిన మాటలు. పార్టీ విడిపోయి అక్కడ మంత్రి కులుకుతా ఉన్నాడు, ఇది సరిపోతుందా, న్యాయమేనా, ప్రజాస్వామ్యం కాదా ఇది అని చెప్పారు. మరి మంచిదే, మేము కూడా దాన్ని వ్యతిరేకిస్తాం, మేము కూడా చంద్రబాబుతో ఏకీభవిస్తాం. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎన్నికలు జరిగిన మొదటి రోజు నుంచి ఇప్పుడు దాకా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా, స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా జిల్లాల్లో మాకు మెజారిటీ ఉన్నా కానీ అక్రమంగా అన్యాయంగా పోలీసుల సహకారంతో మా జడ్పీటీసీలను తీసుకొని జిల్లా పరిషత్లు కైవసం చేసుకున్నారు, మా ఎంపీటీసీలను జడ్పీటీసీలను కిడ్నాప్ చేసి ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకున్నారు. మరి ఈరోజు ఏకంగా శాసనసభ్యులకే ఆయన ప్రలోభాలు పెట్టి శాసనసభ్యులను చేర్చుకోవడం జరిగింది. జరిగితే ఒక మాట, జరగకపోతే ఒక మాట. జరిగితే ఆయన నీతి గురించి అవినీతి గురించి మాట్లాడాడు, జరగకపోతే నీతిని గురించి, ప్రజాస్వామ్యం గురించి, అవినీతిని గురించి మాట్లాడతాడు. మరి అక్కడేమో ఏకంగా వాళ్ళ శాసనసభ్యుడే 50 లక్షల రూపాయలు ఇస్తామంటే మీ మీడియాలోనే అనేక రకాలుగా చూపించారు. ఆయన వాయిస్ రికార్డ్ చేసి ఆ వాయిస్లో కూడా ఆయన మాట్లాడిన మాటలు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసుకునే పరిస్థితి అయిపోయింది. మరి అక్కడ 50 లక్షలు ఇచ్చి 5 కోట్లు మాట్లాడుకొని ఒక ఓటు కోసరం 5 కోట్ల రూపాయలు ఇవ్వచూపిన పెద్ద మనిషి నీతుల గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు శాసనసభ్యులందరినీ కూడా చేర్చుకుంటూ ఉన్నాడు. మాకేం సంతోషమే, మేము ఒకటే అడుగుతా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత మేము ఏ రోజు కూడా ఇతర పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కూడా రాజీనామా చేపించి బై ఎలక్షన్కి పోయినారు. అదేవిధంగా మేమంతా కూడా మా నానిగారు కూడా మాతో పాటు శాసనసభ్యుడిగా ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి, జోగి రమేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్ జారీ చేస్తే ఆ విప్పుకు వ్యతిరేకంగా మేము ఓట్లేసి మేము శాసనసభ్యత్వాన్ని పోగొట్టుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఈరోజు కేసీఆర్ గురించి ఆయన ఎమ్మెల్యేలంతా ప్రలోభ పెడతా ఉండాలని చెప్పి పెద్ద మనిషి ఆ రోజు కేసీఆర్ ఏం చేసినాడు గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 3 ఎన్నికల ఆయన బై ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. మరి నీతిమాలిన రాజకీయం చేస్తూ ఉండే వ్యక్తి ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు తప్ప ఎవరు కూడా లేరని చెప్పి నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. ప్రజలందరూ కూడా అదే విశ్వసిస్తూ ఉన్నారు. ఈరోజు పరిస్థితి చూస్తే శాసనసభ్యులను తీసుకోవడం జరిగింది, ఎన్నికలైన మరుసు రోజే ఒక పార్లమెంట్ సభ్యుడిని తీసుకోవడం జరిగింది. మరి వారందరి దగ్గర రాజీనామా చేయించి ఎన్నికలకు పోయి నీ సత్తాను నిరూపించుకోగలిగితే ప్రజాస్వామ్యంలో మేమందరూ కూడా ఒప్పుకుంటాం. లేకుంటే ఏదో ఒకటి తీసుకొని వచ్చినాము, ఆడ కేసీఆర్ చేసినాడు, ఈడ మేము చేస్తామన్నా, ఆడ ఆయన మంత్రి పదవులు ఇచ్చినాడు, నేను ఈడ మంత్రి పదవులు ఇస్తా అంటే నీ నైతికత ఏంది, నీ నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరుగుతూ ఉందా, అభివృద్ధి పేరుతో నువ్వు పార్టీలు మారే శాసనసభ్యులను ఎంకరేజ్ చేస్తూ ఉన్నావు, నీ కూడా అభివృద్ధి మంత్రంతోనే 2 ఏళ్ళు గడిపేసినావు, ఈ 2 ఏళ్ళలో ఏ మేరకు అభివృద్ధి చేసినావు, డబ్బుల కోసం ఒక పట్టిసీమ ప్రాజెక్టు తప్ప. ఈరోజు అదే డబ్బుల కోసమే ఈరోజు 30 ఎకరాలను రైతుల దగ్గర నుంచి 3 పంటలు 4 పంటలు పండేటి అన్నీ కూడా లాక్కొని అక్కడ రాజధాని నిర్మిస్తా అంటున్నావు. రాజధాని నిర్మించేదానికి ఏం అవసరం వచ్చింది? 10 సంవత్సరాలు నీకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్లోనే ఉండి మీరు రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు, మీరు ఈ రాష్ట్రాన్ని విడగొట్టినా కానీ మేము మిమ్మల్ని హైదరాబాద్లోనే ఉండి పరిపాలన సాగించుకోవచ్చు అని చెప్పి అనుమతిస్తూ ఉన్నామని చెప్పిన తర్వాత మనకు ప్రయారిటీస్ ఏమున్నాయి, ప్రజల సమస్యలు ఏమున్నాయి, వాటి మీద స్పందించి ప్రభుత్వం పనిచేస్తే బాగుంటుంది తప్ప కేవలం ఒకటే, అమరావతి 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 అమరావతి. ఎందుకు ఈ అమరావతి గురించే ఎక్కువ ఆలోచన చేస్తూ ఉన్నావు?
ఆ 30,000 ఎకరాలు అమ్ముకోవాల, నువ్వు నీ మంత్రులు నీ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు దాని సొమ్ము చేసుకోవాలా, దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మలుచుకోవాలని చెప్పి ఒక దురాలోచనతో పనిచేస్తానో తప్ప వేరే ఆలోచన నీకు లేదు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏ రకంగా ఉందో ఏ రకంగా జరిగిందో ఈ 2 సంవత్సరాలు చూస్తేనే అర్థమవుతుంది. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా మాకు కానీ ప్రజలకు కానీ ఎవరు కూడా నమ్మకం లేదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ 5 సంవత్సరాలు ఆయన పరిపాలనలో రాబోయే 25 సంవత్సరాలు దీని ప్రభావం ఈ రాష్ట్రం మీద ఉంటుందనే దాంట్లో మాత్రం సందేహం లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంకా ఎక్కువగా చూస్తే ఈరోజు అన్యాయంగా నన్ను కేసులు ఇరికించినారు, ఓటుకు నోటుకే ఓటు కోట్ల కేసులో మరి ఇంత అన్యాయం సరిపోతుందా అని చెప్పి ఆయన శాసనసభలో కూడా మాట్లాడిన పెద్ద మనిషి నిజంగానే ఈరోజు ఆ కేసు పక్కదోవ పట్టాలంటే ఏంటి నీ ఆలోచన, నువ్వు కేసీఆర్తో ఏ ఒప్పందం చేసుకున్నావు అది ముందు బయట పెట్టాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఆ కేసు మూలపడిందంటే నువ్వు హైదరాబాద్ వదిలేసి విజయవాడలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నావంటే ఏదైనా ఆలోచించబడినావా? నేను హైదరాబాద్కు రాను, దేవుడా నన్ను వదిలే, నా జోలికి రావద్దు, నేను ఏది కూడా నేను తెలంగాణలో నీతో వ్యతిరేకించి పోరాడను అని చెప్పి ఇప్పుడు ఎన్నికలన్నీ వదిలేసినట్లే హైదరాబాద్ను కూడా వదిలేసినావా? హైదరాబాద్లో 10 సంవత్సరాలు ఉండే అర్హత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తే అది లేదా? ఏ అండర్స్టాండింగ్తో కేసీఆర్తో నువ్వు లాలూచిబడి ఈరోజు మొత్తం విజయవాడకు తరలించావు? విజయవాడకు తరలించిన తర్వాత ఇక్కడేమైనా అభివృద్ధి జరుగుతూ ఉందా, మీకేమైనా నమ్మకం ఉందా అని నేను మీడియా సభ్యులను అడుగుతా ఉన్నాను. ఈయన ఇక్కడ మన రాజధానిని నిర్మిస్తాడు అమరావతిలో, ఆ రాజధానిలో మనం పనిచేస్తాం, ఆ రాజధాని మనకు ఆయన చెప్పినట్లు జపాన్ కంటే సింగపూర్ కంటే చైనా కంటే కూడా ఇంకా బాగుంటుంది అని చెప్పి ఆయన ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నాడో ఆ ప్రచారం నిజమేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఒకటే ఈరోజు చెప్పదలుచుకున్నాను, మా శాసనసభ్యులు ఎవరైతే నువ్వు పార్టీలో చేర్చుకున్నావో నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేపించు, రాజీనామా చేపించిన తర్వాత ఎన్నికలకు పో, ఎన్నికల్లో మీరు కన్నా ఆ శాసనసభ స్థానాలను గెలిస్తే మేమేం మాట్లాడాం, నీకు ఇంకా 5 ఏండ్లు మేము రాసి ఇచ్చేస్తాం, ఈ 3 సంవత్సరాలే కాకుండా ఇంకా 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు ఉంటే పర్వాలేదని చెప్పి ఈ ఎన్నికల్లో కన్నా ఈ శాసనసభ్యులందరూ కూడా ఓడిపోతే తప్పకుండా నీవు నైతికంగా బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి జనరల్ ఎన్నికలకు పోవాలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. లేదంటే నీ ఇష్టం, అట్లే చేర్చుకో, ఇంకా ఎవరైతే ప్రలోభాలు నువ్వు పెట్టావు, ఎందుకంటే ఒక ఓటుకు 5 కోట్లు ఇచ్చేవాడు ఒక శాసనసభ్యుడికి 20 కోట్లు 30 కోట్లు ఇచ్చేది పెద్ద లెక్క కాదు. ఈ పట్టిసీమ లాంటి ప్రాజెక్టులు ఇంకా 2-3 చేస్తే మొత్తం శాసనసభ్యులందరినీ కూడా కొనే పరిస్థితి చంద్రబాబు నాయుడుకు వస్తుంది, నాకేమీ దాని గురించి మేము బాధపడలేదు. ఆ విధంగా మీరు చెప్పేయండి ప్రజలకు, చెప్పేసి నేను శాసనసభ్యులందరినీ చేర్చుకుంటాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యులే లేనకుండా చేస్తాను అని చెప్పి చేయగలిగితే మేమందరం కూడా సంతోషిస్తాం, చేయండి. లేదంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనా ఒక పార్టీలో ఎన్నికైన వారిని నేను చేర్చుకోకూడదు, నేను తెలంగాణలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాను, ఏడొక మాట మాట్లాడితే ప్రజలు హర్షించరు కాబట్టి ఎన్నికలకు పోవల్లా, ఏదైతే నువ్వు హైదరాబాద్ ఎన్నికల్లో మొన్న మేయర్ ఎన్నికల్లో అయితే ప్రచారం చేసినప్పుడు చెప్పావు ఆ మాట మీద నిలబడి ఇక్కడ కూడా మీ శాసనసభ్యులను రాజీనామా చేపించు, ఈ 4 ఎవరైతే చేరారో వాళ్ళు రాజీనామా చేపించు, రాజీనామా చేర్పించిన తర్వాత ఎన్నికలకు పో, ఒకవేళ మీరు గెలిస్తే చంద్రబాబు మంచి పాలన ఇస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రానికి, ఆయన ఎన్నికల హామీలన్నీ నెరవేర్చినాడు, ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే చెప్పి అధికారం లేకొచ్చాడో అవన్నీ కూడా నెరవేర్చాడు కాబట్టి ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు కాబట్టి వాటికి మచ్చుతునగా ఈ 4 నియోజకవర్గాలు మళ్ళా తిరిగి చంద్రబాబు నాయుడే విజయం సాధించినాడు అని చెప్పి వస్తే మేమందరూ కూడా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి మేము ఆ విధంగానే వ్యవహరిస్తాం. లేదంటే నైతికంగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేదానికి అర్హత లేదు, ఈరోజు నువ్వు రాజీనామా చేయకపోతే మీ శాసనసభ్యులందరినీ కూడా ఈ విధంగా కొనుగోలు చేసి నువ్వు పార్టీలో చేర్చుకుంటే దాన్ని ఏ విధంగా నువ్వు సమర్థిస్తావు, నువ్వు హైదరాబాద్లో ఏం మాట చెప్పినావు, తెలంగాణలో ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నావు, మరి ఆంధ్రాలో ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నావు, అంటే ఎన్నికల ముందు 2 రాష్ట్రాలు కావాలన్నా 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పినాడు, ఇప్పుడు 2 నాలుకల సిద్ధాంతం అని అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. మరి ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు 2 సంవత్సరాలు భరించారంటే కూడా చాలా ఎక్కువ, ఇంకా 3 సంవత్సరాలు భరించాలంటే భరించే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు. చాలామంది ఇప్పటికే రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు,
రుణాలు మాఫీ కాకుండా చాలామంది కుటుంబాలన్నీ కూడా వీధుల పాలైనాయి. మరి ఇంకా రాబోయే ఈ 3 సంవత్సరాల్లో ఇంకా ఏ దుష్పరిమాణాలు ఆయన హామీల వల్ల ఈ రాష్ట్రంలో వస్తాయో మనకు దీన్ని బట్టే తెలుస్తూ ఉంది. అంచేత నేను ఒకటే రాష్ట్ర ప్రజలకు కానీ ప్రజాస్వామ్యాన్ని విలువలు ఏదైతే హర్షిస్తారో అలాంటి వ్యక్తులకు కానీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈయన ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే చంద్రబాబు, అది నిజంగా ఆయన ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడతా ఉంటే తక్షణమే ఈ శాసనసభ్యులు కానీ ఒక పార్లమెంట్ సభ్యుడు ఎప్పుడైతే ఎన్నికల మరుసటి రోజే చేర్చుకున్నాడు, మరి అలాంటి వారిని అందరినీ కూడా రాజీనామా చెప్పించి ఎన్నికలకు పోండి, మీరు గెలవండి, గెలిచిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం ప్రజాస్వామ్య విలువల గురించి, అంతేగాని ఈరోజు అక్రమంగా మీరు శాసనసభ్యులు చేర్చుకోవడం అంటే ఇంతకంటే దురదృష్టము, ఇంతకంటే హీనమైన చరిత్ర కలిగిన వ్యక్తి ఎవరు కూడా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఇంతవరకు రాలేదు, రాబోరని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మేము చంద్రబాబునే డిమాండ్ చేస్తున్నాం. మేము ఎందుకు స్పీకర్ని అడుగుతాము, గవర్నర్ని అడుగుతాము? మేము చంద్రబాబుని అడుగుతా ఉన్నాం, నువ్వు చేర్చుకున్నావు సంతోషం, నువ్వు రిజైన్ చేయించు, నైతిక విలువలకు ప్రజాస్వామ్యానికి కట్టుబడి నైతిక విలువలతో ఉండే వ్యక్తివి కాబట్టి నువ్వు రిజైన్ చేయించు, ఎన్నికలకు పో అని చెప్తున్నాం. ఆ విధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పోయిన విషయాన్ని మీకు ఇంతకుముందే నేను చెప్పినాను. అదేవిధంగా తెలంగాణలో కూడా చంద్రశేఖరరావు గారు కూడా స్వయంగా ఆయనే 3 ఉప ఎన్నికలను ఎదుర్కోవడం జరిగింది. మరి ఇలాంటి నైతిక విలువలు పాటించే వ్యక్తి అయితే అలాంటి నాయకులకు నువ్వు ధీటుగా, నువ్వు కూడా ఈరోజు నీ శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఎవరినైతే పార్టీలో చేర్చుకున్నావు వాళ్ళను రాజీనామా చేయించు, ఎన్నికలకు పోదామని చెప్తాం తప్ప మేము గవర్నర్ను కానీ స్పీకర్ను కానీ దీని మీద కలవాల్సిన అవసరం లేదు. కలిసినా దాని మీద మంచి ఫలితం ఉంటుందని కూడా నేను నమ్మడం లేదు. ఏదైనా మేము ప్రత్యక్ష కార్యాచరణ అంటే మేము ప్రజల దగ్గరికి పోయి చంద్రబాబు గురించి పోరాడతాం తప్ప ఎవడో ఒక శాసనసభ్యుడు వెళ్ళిపోయినాడు, ఒక పార్లమెంట్ సభ్యుడు వెళ్ళినాడంటే వారి గురించి మేము పోరాడాల్సిన అవసరం లేదు, వారి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని ఎట్లా చూడాలంటే మా పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట మీద మేము కూడా కట్టుబడి ఉన్నాం. 13 నిమిషాలు చూడాలి. 10 మంది నేను తీసుకుపోతావాడా అని చెప్పి ప్రచారం చేసుకునే చంద్రబాబు 4 తీసుకుపోయినాడంటే అతనికి ఏమాత్రం విలువ ఉందో ఏమో మీరు ఆలోచన చేయాలి. ఇంకా 10 మంది పోయినా కానీ అక్కడి నుంచి 40 మంది రారని గ్యారంటీ ఉందా? నేనే ఎక్స్పీరియన్స్ జోగి రమేష్, మేమే. దాని గురించి ఎందుకు అడుగుతావు? మేమే ఎగ్జాంపుల్. మేము అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలో కోసమే ఆ రోజు విప్పుకు వ్యతిరేకంగా ఓటు చేసినాం. ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఎన్నికల ముందు, ఎన్నికలు అయిన తర్వాత తెలంగాణలో జరిగినటువంటి పరిణామాలని, ఒకసారి చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటల్ని మీ మీడియాలో ఒకసారి టెలికాస్ట్ చేస్తే చూసుకుంటే ఆయన చేసినటువంటి సిగ్గుమాలిన పనులు, ఆయన చేసినటువంటి 4 శాసనసభ్యుల్ని చేర్చుకుని ఆయన పడినటువంటి పైశాచిక ఆనందం, ఆయన తిట్టినటువంటి మమ్మల్ని కానీ అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మొన్న కేసీఆర్ గారిని కానీ తిట్టినటువంటి తిట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఆయన తిట్టుకున్నట్టు కనపడతాయి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరు చెబుతాడు, ఈ ఆకర్ష అనే దానికి మూల కారణం ఆయనేనని చెప్పి ఆయన మొట్టమొదట 2004 ఎన్నికలు అయిన తర్వాత దానం నాగేంద్ర గారిని మొట్టమొదటి శాసనసభ్యుడిగా తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని అప్పుడు రాజీనామా చేయించి ఎన్నికలు పెడితే దానం నాగేంద్ర గారు ఓడిపోయాడు. ఆ ఎన్నికలు 3 నెలల్లో జరిగినాయి. అసెంబ్లీ ఎన్నికలై రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 3 నెలల్లో వచ్చినటువంటి శాసనసభ్యుడిని రాజీనామా చేయించి ఎన్నికలు పెట్టి ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది.
అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆయన తండ్రి చనిపోయినాక రాజకీయాల్లోకి వచ్చినాక 18 మంది శాసనసభ్యుల్ని ఆయనతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి శాసనసభ్యుల్ని రాజీనామా చేయించి ఆయన పార్టీ పెట్టేటప్పుడు ఆయన రాజీనామా చేసి పార్లమెంట్కి శాసనసభకి విజయమ్మ గారు రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడి మరి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టి ఈయన 1 సంవత్సరం డిస్క్వాలిఫై అయ్యాడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు. నేను 1 సంవత్సరం డిస్క్వాలిఫై అయ్యా, శాసనసభ్యత్వాన్ని వదులుకున్నాం. జోగి రమేష్ 1 సంవత్సరం శాసనసభ్యత్వాన్ని వదులుకున్నాడు. పేరు నాని గారు 1 సంవత్సరం శాసనసభ్యత్వాన్ని వదులుకున్నాడు. ఈ జిల్లాలో మేము 3 పార్టీలు మారిన వాళ్ళం, శాసనసభ్యత్వం పోగొట్టుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా మాకు చెప్పింది ఒకటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయండి, స్పీకర్కి బహిరంగ లేఖ రాయండి, స్పీకర్ని వెళ్ళి కలవద్దు, మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసాము కాబట్టి మమ్మల్ని డిస్క్వాలిఫై చేసి ఇమీడియట్లీగా ఎలక్షన్ పెట్టించండి, మీకు దమ్ముంటే అని చెప్పి ప్రభుత్వానికి స్పీకర్కి లేఖ రాయమంటే మేము లేఖ రాసి డిస్క్వాలిఫై అయ్యాం. 1 సంవత్సరం టైం ఉన్నా కూడా ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కేసీఆర్ గురించి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. కేసీఆర్ గారు 3 సార్లు రాజీనామా చేశాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా బయటకు వచ్చి రాజీనామా చేసి సిద్దిపేట నుంచి శాసనసభ్యుడిగా పార్టీ పెట్టి పోటీ చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. 2 సార్లు పార్లమెంట్ ఎన్నికలకి రాజీనామా చేశాడు పార్లమెంట్కి. అదేవిధంగా ఆయన పార్టీ శాసనసభ్యులతో అనేక సార్లు రాజీనామా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. నువ్వు ఎన్టీ రామారావు గురించో లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారి గురించో కేసీఆర్ గురించో జగన్మోహన్ రెడ్డి గురించో నువ్వు మాట్లాడేటువంటి స్థాయి చంద్రబాబు రాలేదు. ఎందుకంటే ఆయన పుట్టిన పుట్టకే ఎమ్మెల్యేలను కొనుక్కోవటం, ఎక్కడ చోట క్యాంపులు పెట్టుకోవటం, పదవులో లేకపోతే డబ్బులు ఎరచూపటం, ఆయన పదవిలో కొనసాగటం, ఏమన్నా అవసరమైతే సోనియా గాంధీ గారికి చూడటం, ఎవరి కాళ్ళైనా పవన్ కళ్యాణ్ కాళ్ళైనా మోడీ గారి కాళ్ళైనా పట్టుకుని వదలడు, అటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు నీచ చరిత్ర. నువ్వు గనక 4 శాసనసభ్యులను చేర్చుకున్నావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ 4 రాజీనామా చేయించు, ఎన్నికలకు వెళ్ళు, 3 సంవత్సరాలు ఇంకా నీ ప్రభుత్వం ఉంది, ఎన్నికలకు వెళ్ళు, ఆ ప్రాంత ప్రజలు కనుక నీకు అనుకూలంగా తీర్పు ఇస్తే మేము నోరు మూసి కూర్చుంటాం, మాకు తీర్పు మీకు నీకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే నువ్వు ఈ ప్రజలకు ఏం సమాధానం చెప్తావో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా మరి తెలంగాణలో పార్టీని అమ్మేశాడు, జాతీయ పార్టీ చేశానని చూస్తున్నాడు. ఎన్టీ రామారావు ప్రాంతీయ పార్టీ పెడితే నేను జాతీయ పార్టీ చేశానని చెప్పి భజన సంఘం బ్యాచ్తో చెప్పించుకుంటున్నాడు రోజు డయాసుల మీద. నువ్వు ప్రాంతీయ పార్టీ చేయలే, తెలంగాణలో ప్రాంతీయ పార్టీ ఉన్నటువంటి తెలుగుదేశాన్ని పూర్తిగా విలీనం చేసేసి దాన్ని ఉప ప్రాంతీయ పార్టీ చేసావు తెలుగుదేశాన్ని. ఎన్టీ రామారావు ఆత్మ కూడా నీకు పార్టీ నువ్వు కాజేసి ఈ పార్టీని ఇంత సర్వనాశనం చేసినందుకు ఆయన ఆత్మ కూడా చూపిస్తుంది. నువ్వు ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు గంటలో ప్రభుత్వాన్ని పడేస్తానని చెప్పి చెప్పారని చెప్పి పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు. ఆయన చెప్పింది గంటలో పడేస్తానని చెప్పలా, మీ పాత్రికేయులు ఆయన అడిగారు, ఏమని అడిగారు సార్, మీ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్తామని చెబుతున్నారు, అదే టైంలో ఒక శాసనసభ్యుడి పేరు చెప్పి మీకు టచ్లో ఉన్నారని చెబుతున్నారు, నిజమేనా అని చెప్పి అడిగితే నాకు పేర్లు అనవసరం, నాకు టచ్లో 21 మంది టచ్లోకి వస్తే మీకు చెప్తాను, నాకు ఒకవేళ 21 మంది కనుక టచ్లోకి వస్తే ఈ ప్రభుత్వానికి గంట కూడా ఉండించేటువంటి పరిస్థితి ఉండదు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు మీకు చెప్తా అన్నాడు. కానీ ఆయన గంటలో ప్రభుత్వాన్ని కూలుతానో లేకపోతే 21 మంది శాసనసభ్యులు నాకు తెలుగుదేశం వాళ్ళు మా పార్టీలో చేరతారని చెప్పలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఎవడన్నా శాసనసభ్యుడు చేరతానో కూడా ఈయన చెప్పే మాటలు వాళ్ళు చేరేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే స్పీకర్కి రాజీనామా లేక రాసి ఉండే మమ్మల్ని డిస్క్వాలిఫై చేసుకోమని చెప్పామని చెప్పి ఈయన చెప్తాడు కాబట్టి మరి ఆ పదవికాంక్ష ఉన్నటువంటి శాసనసభ్యులు మా పార్టీలో చేరేటువంటి పరిస్థితి మరి ఇప్పుడైతే ఉండదు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో మేము 30 కోట్లకి నేను అమ్ముడిపోయానని చెప్పి ఇదే మంత్రి దేవినేని ఉమ్మ, ఇదే చంద్రబాబు నాయుడు మా మీద రాళ్ళు వేయమని చెప్పి చెప్పులేమని చెప్పి తరిమిదని కొట్టమని చెప్పి అప్పట్లో పిలిపించాడు. ఇప్పుడు ఇక్కడ కొనుక్కున్నటువంటి శాసనసభ్యులు నువ్వెంత కొనుక్కున్నావు, ఈ అక్కడైతే రేవంత్ రెడ్డి మధ్యలో మీడియేటర్గా తెలుగులో అయితే బ్రోకర్గా వ్యవహరించాడు, ఇక్కడ ఈ 4 శాసనసభ్యులకి మరి ముఖ్యంగా జల్లికానికి అయితే ఉమ్మానే బ్రోకరేజ్ చేశాడు అని చెప్పి మరి ఇక్కడ జిల్లాలో చాలామంది చెబుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలను ప్రజలు చూస్తున్నారు. ఇంకొక చిన్నది, శోభా నాగిరెడ్డి గారు ఆ రోజు పీఆర్పీ నుంచి వైసీపీలోకి వచ్చింది. ఆవిడ వచ్చేటప్పుడు రాజీనామా చేయించి ఆవిడని బై-ఎలక్షన్లో పోటీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
ఇప్పుడు ఆవిడ అడుగుజాడలో నడుతామని చెబుతున్నారు భువన్ నాగిరెడ్డి గారు, అఖిలప్రియ గారు. మరి నువ్వు కూడా చేర్చుకున్నావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళిద్దరితో రాజీనామా చేయించి మరి నీ పార్టీ తరఫున సైకిల్ మ్యాండేట్ పెట్టి నువ్వు గెలిపించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మాకు ఈ నలుగురు శాసనసభ్యులు వెళ్ళినంత మాత్రాన పార్టీకి వచ్చినటువంటి లాస్ ఏం లేదు. ఇక్కడ జల్లులకి ఆయన శాసనసభ్యుడు పోతే ఆ కాన్స్టిట్యున్సీలో ఏడుగురు కార్పొరేటర్లు ఉన్నారు, మరి వాళ్ళు ఏడుగురు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వెనకలే మరి ఆ ఏడుగురు కూడా నిలబడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి స్వార్థ బరిలో లేకపోతే ఏదైనా చిన్న చిత్తగా మరి ఇబ్బందులుండి వాటిని అధిగమించగలమని అధికార పార్టీలో ఉంటాయని చెప్పి వెళ్ళినటువంటి వాళ్ళతో మా పార్టీకి వచ్చేటువంటి లాస్ ఏం లేదు. అక్కడ నంద్యాలలో మరి భూమా నాగిరెడ్డి గారి మీద శిల్పామోహన్ రెడ్డి గారు పోటీ చేసి గెలిచాడు, ఓడిపోయారు. అదేవిధంగా ఆళ్లగడ్డలో అఖిలప్రియ మీద గంగులాళ్ళు పోటీ చేశారు. మరి కడప జమ్మల మడుగులో రామసుబ్బారెడ్డి గారు టీడీపీ తరఫున పోటీ చేశారు. నువ్వేదో ఈ 3 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కాబట్టి నువ్వు చెప్పినట్టన్నిటికీ తలూపి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి ఇది శాసిస్తాం అనుకుంటున్నామో, రాబోయే 2-3 సంవత్సరాల్లో వాళ్ళే నీకు చుక్కలు చూపిస్తారు. నీ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లో ఉండే పరిస్థితి లేదు. ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి శాసనసభ్యులు ఎన్నికలు పెట్టి